బియ్యం పప్పు ఉప్పు కట్టెలు అన్నీ రెడీ, వండుకోవడమే నెక్స్ట్. అయితే ఆ ఒక్క నేర్పరితనం లేనందుకే మనకి ఆకలి కేకలు. పుట్టుకతో కుబేర్లమైన పెరుగుతున్న కొద్దీ కటిక దరిద్రులుగా మారిపోతున్నాం. ఖనిజ సంపద అనబడే అఖండ స్థిరాస్తులున్న మన దేశం వెనక బెంచిల్లోనే ఉండిపోయింది. వంట చేసుకోవడం అనే ఆ ఒక్క టాలెంట్ మన దగ్గర ఉండుంటే పటిష్టమైన ఆర్థిక వ్యవస్థలున్న అమెరికా చైనా తర్వాత మూడో ప్లేస్ మనకే దక్కేది, దక్కుతుంది కూడా. నల్ల బంగారం అనే బొగ్గు నిల్వల్లో మనదే ముందు వరుస. క్రోమైట్ బెరైటీస్ లాంటి ఖరీదైన ఖనిజాల్లో అయితే మనది మూడో ప్లేస్. న్యాచురల్ గ్యాస్లో కూడా మనమే, వజ్రాల్లో మనమే, థోరియం లైమ్ స్టోన్లో కూడా మనమే. ఖనిజ సంపదల్లో పేరు మోచిన కుబేర దేశంగా ఇండియా పేరు మీదో క్రెడిటే ఉంది. కాకపోతే తవ్వకాలు వాటి అమ్మకాల దగ్గరే బోల్తా కొట్టేస్తోంది. కొరడాలు కట్టుబాట్లంటూ పెద్దగా ఏమీ లేకపోవడం మూలంగానే మన మైనింగ్ ఇండస్ట్రీకి మాఫియా అంటూ ఒక మారు పేరు కూడా పడిపోయింది. మైనింగ్ సెక్టార్లో బయటపడ్డ కుంభకోణాలెన్ని, వాటితో ప్రభుత్వ ఖజానాకు పడ్డ బొక్కలెన్ని, ఇటువంటి లెక్కల జోలికెళ్తే అది వందలు వేలు లక్షల కోట్లు దాటి దర్యాప్తుళ్ల మెదళ్లకే చిల్లులు పడిపోతున్న దైన్యం. మన గనుల వ్యవస్థ, దాని డొల్లతనం గురించి చెప్పుకోవాలంటే ఇక్కడ రెండే రెండు రికార్డ్సైన తార్కాణాలు. బాక్సైట్ నిల్వలు ఎక్కువగా ఉన్న ప్రపంచ దేశాల్లో ఇండియాది ఫోర్త్ ప్లేస్. కానీ గడిచిపోయిన 35 సంవత్సరాల్లో ఒక్కటంటే ఒక్క బాక్సైట్ తవ్వకం కూడా మన దేశంలో జరిగినట్లు దాఖలా లేదు. దేశీయ అల్యూమినియం ప్లాంట్స్లో ప్రధాన ముడి అవసరమైన ఈ బాక్సైట్ను బార్డర్ల బయట నుంచి ఏమాత్రం సిగ్గుపడిపోకుండా దిగుమతి చేసుకుంటున్న దౌర్భాగ్యం ఇండియాదే. ఇక ఇనుప ఖనిజానికి సంబంధించి ఇక్కడ ఇంకో సిగ్గుమాలిన విషయం. మన దగ్గర అవసరాలకు మించి ఉక్కు నిల్వలున్న స్టీల్ కంపెనీలన్నీ బయట దేశాల నుంచి దిగుమతి చేసుకోవడానికే మొగ్గు చూపెడతాయి. ఈసారి కెనడా, సౌత్ ఆఫ్రికా, ఆస్ట్రేలియాల నుంచి 6 మిలియన్ టన్నుల ముడి ఇనుమును ఇంపోర్ట్ చేసుకున్నట్లు JSW స్టీల్స్ అనే టాప్ మోస్ట్ స్టీల్ మేకర్ ఓపెన్గా ఒప్పేసుకుంది. గని తవ్వకాలకు పరిశ్రమలకు మధ్య ఇన్నిన్ని వైరుధ్యాలు ఎందుకన్న ప్రశ్నకు గౌరవనీయులైన ప్రభుత్వాల వారే చెప్పాలి సమాధానం. మన భూమి లోపలున్న 80% ఖనిజం ప్రైవేటు బొక్కసాల్లోకి తర్జుమా అయిపోతుందంటూ ఇండియన్ బ్యూరో ఆఫ్ మైన్స్ అనే అధికారిక సంస్థే నోరు వెళ్లబెట్టేసింది. ఈ దోపిడీకి ఆనకట్ట కట్టేద్దామని, గనుల నియంత్రణ అభివృద్ధి కోసం ఒక కఠినమైన చట్టం తీసుకొద్దామని ఒక ప్రయత్నం చేసుకున్నా అది కూడా ప్రయత్నం దగ్గరే ఆగిపోయింది. సదరు బిల్లు మీద మల్లగుల్లాలు పడుతున్న కేంద్ర ప్రభుత్వాల్లో ఇవాళ ఈ NDA సరిగ్గా మూడోది. మన ఖనిజం జన ఖనిజంగా మారాలన్నా, జనం కడుపుల్ని మాత్రమే నింపాలన్నా కొన్ని సానుకూల సూచనల్ని పాటించాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది. వేల హెక్టార్ల మేర అప్పనంగా ఇచ్చి పడేసే లీజుల విస్తీర్ణ పరిమితి మీద కూడా కత్తెర పడాల్సిందే. అప్పుడే ఘరానా కంపెనీల జోక్యాల్ని అరికట్టుకోవచ్చన్నది ఒకనొక సముచిత సలహా. వీలైనంత వరకు మైనింగ్ ఇండస్ట్రీని చిన్న తరహా పరిశ్రమ స్థాయిలోకే కుదించుకోవాలని, స్థానికులకు యాజమాన్య హక్కులు కూడా ఇవ్వాలని ఇవాళ మైనింగ్ బిల్లు ముసాయిదాలోనే రాసున్న నిజాలు. ఖనిజ సంపద అనేది జాతి సొత్తు. అది చూసి తరించడానికి మాత్రమే పనికొచ్చే తిరుపతి హుండీలా బలంగా కనిపిస్తే మాత్రం సరిపోదు. దాన్ని సరైన పద్ధతుల్లో సద్వినియోగపరచుకోవడం దగ్గరే ప్రతి ప్రభుత్వము అడ్డంగా ఓడిపోతుంది. ఇటువంటి అసహనం, ఆక్రోశాల ఫలితమే స్థానికుల నుంచి ఇంతటి తీవ్రమైన వ్యతిరేకత. మైనింగ్ మాఫియాగిరి వల్ల కేంద్ర ఖజానాకు పడే భారీ గండితో పాటు జనజీవనం అస్తవ్యస్తం అయిపోవడం అనేది
కనిపించని ఇంకో తరహా నష్టం. అందుకే ప్రభుత్వాలు, న్యాయస్థానాలు ఈ గనిగాళ్ల నిలువుదోపిడిని జాతీయ విపత్తుగా పరిగణించుకోవాల్సిన దుస్థితి. ఖనిజ సంపదన్న భూముల్లో సింహభాగం పచ్చటి అడవులు మరియు ప్రపంచం తెలియని అమాయక గిరిజన ప్రాంతాలు. సరైన పరిహారం ఇప్పించి ట్రైబల్స్ను మనదైన జనజీవన స్రవింతిలో కలుపుకోవచ్చు కూడా. చట్టం కోసం రాచుకున్న ముందస్తు ముసాయిదా మాత్రం బలిష్టంగా కనిపిస్తుంది. రాజకీయ వాణిజ్య కోణంలో కాకుండా మానవతా దృక్పథంతో స్థానికుల పక్షం వహిస్తూ 4-5 సిఫార్సులు లేకపోలేదు. తవ్వకాలకు పూనుకునే ముందు స్థానికుల జీవనంపై పడే ప్రతికూల ప్రభావాన్ని గుర్తించాలి. లాభాల్లో స్థానికులకు కోటా ఇవ్వాలి. తవ్వకందారుల ఎంపికలో గ్రామసభలకు అధికారం పంచాలి. లీజుల మంజూరులో వేలం ప్రక్రియను మాత్రమే అనుసరించాలి. ఇలా ముసాయిదా కాగితాలన్నీ అందంగా అద్దంలా కనిపిస్తాయి. 2010 మార్చిలో వెలువడ్డ ఈ బిల్లు ప్రకారం గని తవ్వకాల ద్వారా వచ్చే లాభాల్లో 26% స్థానికులకు దక్కాలి. కానీ అటు ప్రభుత్వ ఖజానాకు రాబడి, ఇటు తవ్వకం రాయిళ్ల బాగోకులు తప్పిస్తే నిర్వాసితుల గోడు గాని, కార్మికుల కష్టాలు గాని చట్టాలు చేసే ఈ పెద్దోళ్లకు అస్సలు గుర్తుండవు. పెరూ, బ్రెజిల్ లాంటి చిన్న చిన్న దేశాల్లోనే మైనింగ్ చట్టాలు మానవతకు దగ్గరగా ఉంటాయి. అక్కడ గని తవ్వకాల మీద 65% రాయల్టీ గ్రామస్తులకే దక్కుతోంది. మరి మనకేమైంది? ఇక్కడ తవ్వకాల ద్వారా ప్రభావితమయ్యే వ్యక్తి ఎవరు అనే దానికి నిర్వచనమే లేదు. దీన్ని తేల్చే డ్యూటీని స్థానిక అధికార గణానికే ఇచ్చేయడం అంటే అయిన వాళ్లకు దోచిపెట్టడం, అవినీతికి పాల్పడడం లాంటి అక్రమాలకు దారి చూపినట్లే లెక్క. ఇవి కాకుండా అక్రమ తవ్వకాలకు పాల్పడి అడ్డంగా దోచేసుకున్న వాళ్ళు నామమాత్రపు జరిమానాల్ని అధికారుల మొహం మీద పడేసి అటవీ ప్రాంతాల్లో మళ్లీ యథేచ్ఛగా చొరబడిపోతారు. ఇటువంటి ఆనవాళ్లు బళ్ళారి, ఓబుళాపురం ఇనుప గన్ల దగ్గర బోలెడన్ని దొరికేస్తాయి. ఇటువంటి అక్రమ చొరబాట్లకు చెక్ పెట్టాలంటే సదరు గన్ల మీద విధించే జరిమానాల సైజు పెరగాలి. ఒక్కసారి అతిక్రమించిన వాడు ఇంకోసారి దేశంలో ఎక్కడా లీజు కోసం దరఖాస్తే చేసుకోకూడదంటూ నిషిద్ధ జాబితా ఒకటి తయారవ్వాల్సిన అవసరమూ ఉంది. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకునే అగత్యాలు పట్టకుండా చట్టంతో సూటిగా కొట్టగలగాలి. ఇలా పకడ్బందీ చట్టాలు లేకపోవడం, నియంత్రించాల్సిన వ్యవస్థ నిద్రపోవడం వల్లే బళ్ళారి చుట్టూ అరాచకమే రాజ్యమేలింది. రిపబ్లిక్ ఆఫ్ బళ్ళారి పేరుతో అక్కడో సమాంతర ప్రభుత్వమే నడిచిందంటూ అప్పటి కర్ణాటక లోకాయుక్త సంతోష్ హెగ్డే రాసిన నివేదిక నిగ్గతీసి అడిగింది. 10,000 కోట్ల విలువైన ఇనుప ఖనిజం చైనా దేశానికి స్మగుల్ అయినట్టు 4 సంవత్సరాల్లో సర్కారుకు 17,000 కోట్ల రూపాయల భారీ గండి పడిపోయినట్లు, ఈ దందా నిండా పార్టీలకు అతీతంగా పొలిటీషియన్లు, 100 కంపెనీలు, 787 మంది అధికారులు ఇన్వాల్వ్ అయినట్లు లోకాయుక్త రిపోర్ట్ ఎండగట్టి పారేసింది. ఇవన్నీ మన ముందు నుంచి చెప్పుకుంటున్న సంగతులే. ఇప్పుడు కోర్టు ముంగిట్లోకొచ్చిన దారుణమైన విషయాలు. కానీ మనదాకా రాకుండా మరుగునే ఉండిపోయి నిన్నటిదాకా మగ్గిపోయిన, ఇంకా మగ్గిపోతున్న బళ్ళారి గని కార్మికుల బతుకులు, వాటి వ్యధలు మళ్లీ మొదలెత్తుకోవన్న భరోసా అయితే ఇక్కడ లేనే లేదు. ఇసుక క్వారీల్ని డ్వాక్రా సంఘాలకు ధారదత్తం చేద్దామన్నది ఒక తాజా ప్రభుత్వపు ఆలోచన. దీన్నే మిగతా ఖనిజ తవ్వకాలకు కూడా కనీసం కంతుల వారీగానైనా ఎందుకు వర్తింప చెయ్యకూడదన్నది వినిపిస్తున్న ఇంకో సూటి ప్రశ్న. రాజకీయ నాయకుల అతి జోక్యాల్ని అరికట్టాలన్నా, సామాన్యుడికి ఒక సువర్ణావకాశాన్ని కల్పించాలన్నా ఇటువంటి ప్రయోగాత్మకమైన ముందడిగే కావాలి. అప్పుడే ఖనిజం అనేది ఒక నిజమనే భావన కూడా కలిగేది.